పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రమం తుది దశకు చేరుకుంది. పల్లె ప్రగతితో గ్రామాలు సుందరంగా తయారవడంతో అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టణ పరిశుభ్రత పచ్చదనమే 10 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రజా జీవనంలో పరిశుభ్రత ముఖ్యమని, అపరిశుభ్రంగా ఉంటే అనేక రోగాలు సంభవిస్తాయని రాష్ట ఇఫ్కో డైరెక్టర్ టీఆర్ఎస్ నాయకులు దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రజల సహకారం ఉంటేనే మెదక్ పట్టణ అభివృద్ది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి చివరి రోజు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 32, 31, 28, 3 వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. మెదక్లో త్వరలోనే పరిశ్రమను నెలకొల్పబోతున్నామని, పొల్యూషన్ లేని పరిశ్రమలు రానున్నట్లు తెలియజేశారు. మెదక్ పట్టణంలోని పరిసర ప్రాంతాలలో స్థల సేకరణ జరుగుతుందని, ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. మహిళల ఉపాధి కోసం కూడా చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. మెదక్ను అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు కష్టపడుతున్నామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ ను అందరూ నిషేధించాలని, మహిళలకు టిఫిన్ బాక్సులు అందజేశారు. అదేవిధంగా తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని పలువురికి చెత్తబుట్టలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్ మానస, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాగా ఇబ్బంది ఉన్నది. ఆ సీసీ రోడ్ల జాగ్ కూడా మళ్ళీ వేయాలని చెప్పడం జరిగింది. దాన్ని తప్పకుండా ప్రత్యేకంగా నిధులు తీసుకురావాల్సి వస్తుంది. తర్వాత 2 రోజులు ఏంటంటే సీసీ రోడ్లు ఇప్పుడే పడిపోయినాయి. ఆ తర్వాత ఎందుకు ఆయనమంటే కూడా కారణం ఏంటంటే, మళ్ళీ ఇంటింటికి నీళ్లు వస్తున్నాయా లేవా? సపోజ్ ఏంటంటే ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ మాది 24 గంటలు నీళ్లు రావాలి, అందరికి సమానంగా నీళ్లు రావాలి. ఆ టెస్ట్ చేయాలంటే ఏంటంటే, మళ్ళీ ఆల్రెడీ పైప్ లైన్ వేసినాం, ఇంకా నీళ్లు రాలే కనుక ఈ 3-4 నెలల లోపల నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చిన తర్వాత 10 ఇంటికి నీళ్ళు వచ్చినాయంటే అప్పుడు మేము మొత్తం టోటల్ శాశ్వతంగా పూచేస్తూ ఉంటాం, శాశ్వతంగా సీసీ రోడ్లు చేస్తాం. అప్పటిదాకా కొంత 3-4 నెలలు ఇబ్బంది ఉంటుంది. ఆ కొంత ఫండ్స్ కూడా మనకు బాగా అవసరం ఉండదు కనుక ఏంటంటే చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, అలా మిషన్ తీసుకొచ్చి చేయాలంటే కూడా కొంత ఇబ్బంది ఉంది కనుక మెల్లమెల్లగా తప్పకుండా తమ్ముడు గణి చెప్పినట్టుగా తప్పకుండా వారు చెప్పినటువంటిది ఆ 3 ఇష్యూస్ కూడా తప్పకుండా రాబోయే రోజులు టేకప్ చేస్తాం, ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా ఉన్నాను.